సందేహ నివృత్తి. పార్వతమ్మ అనే ఇల్లాలికి ఒక సందేహం కలిగింది. అసలు ఈ ప్రపంచంలో పోట్లాటలు ఎందుకు వస్తాయి అన్నది ఆమె సందేహం. ఆమె తన సందేహం తీర్చమని చాలామందిని అడిగింది, కానీ ఎవ్వరూ సంతృప్తికరమైన సమాధానం చెప్పలేకపోయారు. ఒకనాడు పొద్దున్న భిక్షమడగడానికి వచ్చిన బైరాగిని, "స్వామి, ఈ ప్రపంచంలో పోట్లాటలు రావడానికి కారణం ఏమిటంటారు?" అని అడిగింది పార్వతమ్మ. భిక్షం అడుగుతూ ఉంటే పెట్టడం మాని ముదనష్టపు ప్రశ్న అడుగుతావేమిటి మూర్ఖురాలా అన్నాడు బైరాగి కోపంగా. "నేను అడిగింది ముదనష్టపు ప్రశ్న. ఊరూరు తిరిగి బిచ్చమెత్తుకునే ముష్టివెదవ, నీకెంత నోటి పొగరా?" అంటూ పోట్లాటకు దిగింది పార్వతమ్మ. "నేను ఒక్క చెడ్డమాట అన్నందుకే నీకెంత ఆగ్రహం వచ్చిందో చూసావా తల్లి. మనుషుల మధ్య పోట్లాటలు రావడానికి ఎన్నో కారణాలు. వాటిలో ముఖ్యమైనది నోటి దురుసుతనం. ఈ విషయం నీకు అనుభవపూర్వకంగా తెలియజేసేందుకే ఆ మాట అన్నాను. నన్ను క్షమించు తల్లి" అన్నాడు బైరాగి.